కోతిని పట్టుకోవాలంటే కొండముచ్చున రంగంలోకి దించాలి. ఇది ఒకప్పటి మాట. వానర మూకను పట్టుకోవాలంటే మానవ సైన్యం రంగంలోకి దిగాలి. ఇది ఇప్పటి మాట. ఇదేంటి, కోతులు పట్టుకోవడానికి కూడా మానవ సైన్యం ఉంటుందా? ఒకవేళ ఉంటే వారు ఎలా ఉంటారు, ఎలా పట్టుకుంటారు? ఒకసారి చూద్దాం. ఇదిగో ఇక్కడ చూసారా, ఒక కోతిని పట్టుకోవడానికి ఎంతమంది వెనుక పరిగెడుతున్నారో. చేతిలో వలలు పట్టుకుని కోతులతో సమానంగా పిట్టగోడలు దూకి డాబా లెక్కి వాటిని పట్టుకోవడానికి ఎలా ప్రయత్నిస్తున్నారో చూశారా? చూడటానికి వీరు దండుపాళ్యం గ్యాంగ్లా కనిపిస్తున్న కోతులను పట్టుకోవడంలో మాత్రం సిద్ధహస్తులే. ఇంతకీ వీరెక్కడి వారు, ఎక్కడ వీరు కోతులు పడుతున్నారు తెలియాలంటే ఈ ఆపరేషన్ మంకీస్ గురించి తెలుసుకోవాల్సిందే. ఆపరేషన్ మంకీస్ ఇది ఇప్పుడు విశాఖ జిల్లా యలమంచిలిలో నిర్వహిస్తున్న అతిపెద్ద ఆపరేషన్. వీధుల్లో స్వైరవిహారం చేస్తున్న కోతులను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడానికి చేసే ప్రయత్నం ఇది. కోతుల వల్ల ఇక్కడ వ్యాపారాలు చేసుకునే కట్ట ఇబ్బందిగా ఉందండి. ఇళ్లలోకి వెళ్ళిపోవడం, తర్వాత ఇళ్ళలో ఆడలు బెదిరించి కొన్ని కొన్ని సామాన్లు పాడు చేసి వాళ్ళని మనుషులు ఎన్నడూ పడి తలబడి కొన్ని కొన్ని మనిషిని కర్ధం గట్ట చేస్తున్నాయి. పెద్దలు గట్ట లేపడం వల్ల ఇలా ఆదమర్పులు గట్ట తలుపులు తీసి ఉండడం వల్ల ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మేము కలబడి గడ చేస్తున్నాయి. విశాఖ జిల్లా యలమంచిలి మున్సిపాలిటీలో కోతుల పెడద ఎక్కువైంది. కొంతకాలంగా వీటి సంఖ్య మరీ పెరిగిపోయింది. పగలు రాత్రి అని తేడా లేకుండా ఒంటరిగా వెళ్లాలంటే భయపడిపోతున్నారు. ఇళ్ళు దుకాణాలు ఇలా ఎక్కడ పడితే అక్కడ వానర సైన్యం లోపలికి వచ్చి బీభత్సం చేస్తున్నాయి. దొరికిన వస్తువులను పట్టుకుపోతున్నాయి. వాటి దాడిలో ఓ వ్యక్తి చనిపోగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వాటి నుంచి కాపాడండి మహాప్రభో అంటూ అధికారులకు వినతుల మీద వినతులు వెళ్లాయి. అలా విషయం జిల్లా కలెక్టర్ వరకు వెళ్లింది. చివరకు ఆపరేషన్ మంకీస్ కు తెరలేచింది. కోతుల్ని పట్టుకోవడంలో చెయ్యి తిరిగిన పశ్చిమ గోదావరి జిల్లా పోలసారిపల్లికి చెందిన 30 మందిని ఓ గ్రూప్ గా ఎంపిక చేసి ఆపరేషన్ ప్రారంభించారు. అనుకోకుండా మరి మనకి భీమడోల్లో ఈ టీం ఉందని తెలిసి వాళ్ళు కాంటాక్ట్ చేసి ఇమీడియట్గా వాళ్ళు రప్పించడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు వరకు కూడా 80 కోతుల వరకు వాళ్ళు పట్టుకోవడం జరిగింది. సో ఇంకొక 2 రోజుల్లో మొత్తం పూర్తిగా 100% అని అనుకుంటున్నాము. 1-2 ఉండిపోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి కాదు అవి. సో సక్సెస్ఫుల్గా మేము చేయగలిగామండి. ముందు పెద్ద పెద్ద బోన్లు ఏర్పాటు చేశారు. అయితే బాగా తెలివి మీరిపోయిన కోతులు వాటిలో పడలేదు. దీంతో వాళ్లే స్వయంగా రంగంలోకి దిగారు. వలలు పట్టుకుని వానర సైన్యం వెంటపడుతూ పట్టుకుంటున్నారు. వాటితో సమానంగా చెట్టు పుట్టలు పెట్టగోడలు ఎక్కి దూకుతున్నారు. ఇలా 2 రోజుల్లోనే సుమారు 50 కోతుల్ని పట్టుకున్నారట. ఎప్పుడో మా తాతగారు కూడా కోతులు పట్టిన కోతులు సజీవంగా తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టి పంచాయతీ వారు కానీ రైతులు కానీ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ ఎవరైనా సరే తీసుకెళ్లి అడవిలో విడిచిపెడుతున్నారు సార్. ఏదో మాకు కోతికి ఎంతనే తులం, ఏదో కోతికి 3 రూపాయలు కాడించి 1000 రూపాయలు దాకా పట్టారు సార్. ఇప్పుడు 1000 రూపాయలు సార్ ఇక్కడ అదే. అలాగా ఈ జనాభా ఉన్నారండి. ఇప్పుడు బోన్లో పడతామండి మేము. ఈ విశాఖపట్నం జిల్లాలో కలెక్టర్ గారు మాకు ఈ మంగళవారం, సత్యవారం పాయకురాపేట మండలం, యలమంచిలి మండలం ఇవన్నీ కూడా మాకు కంట్రాక్ట్ ఇచ్చారండి. మొత్తం కోతులన్నీ పట్టేసి సజీవంగా తీసుకెళ్లి మన సబ్ కలెక్టర్ గారి ద్వారా అడవిలో విడిచిపెట్టడం జరిగిందండి. ఇలా పట్టుకున్న కోతుల్ని అటవీ అధికారుల సమక్షంలో అభయారణ్యంలోకి తీసుకువెళ్లి వదిలిపెడుతున్నారు. ఇలా ఈ ప్రాంతంలో మొత్తం 500కు పైనే కోతులున్నాయట. మొత్తానికి లేటుగానైనా ఆపరేషన్ మంకీస్ ప్రారంభించడం, ప్రత్యేక టీం రంగంలోకి దిగి వాటిని పట్టుకోవడంతో యలమంచిలి వారికి వానరాల నుంచి విముక్తి కలుగుతోంది.